హైవేస్. కాలం ఎప్పుడు ఒకలాగా ఉండదు అంటారు. మరి అదేంటా కానీ, నిన్నటి వరకు బాధితులు వాళ్ళు, ఇప్పుడు వచ్చేసి వాళ్ళని ఇక్కడ నిందితులుగా చేసేసింది కాలం. దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి అభిరామ్, ఫ్యామిలీ ఫ్యామిలీ. ఆ ఫ్యామిలీలో మొగలు ఉండడం వాళ్ళందరి మీద కేసులు. ఎవరు అంటే నందకుమార్, ఎవరు ఈయనంటే ఆ డెక్కన్ కిచెన్ సంబంధించి పెట్టుకున్నటువంటి వ్యక్తి. ఎవరు ఈ డెక్కన్ కిచెన్ అంటే, మొన్న ఫ్యూ మంత్స్ బ్యాక్ 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు కూడా తెలంగాణలో ఈ బీఆర్ఎస్ ఎమ్మెల్యేని కొనుగోలు చేయడానికి నందకుమార్ అని చెప్పేసి బీజేపీ సమతను మధ్యలో లీడ్ తీసుకున్నాడని చెప్పేసి వార్తలు ఏవో చాలా వచ్చున్నాయి కదా. కేసు అది ఇంకా కంప్లీట్ కాల, అది కంప్లీట్ అది కూడా లేదు తెలియదు, పక్కన పెట్టేస్తారు నో డౌట్. ఆ నందకుమారి, ఆ నందకుమారు ఫస్ట్ వెంకటేశ్వర ఉన్నట్టు 1000 గజాల స్థలం, ఎక్కడిది, జూబ్లీ హిల్స్ ఫిలింనగర్లో రోడ్ నెంబర్ 1లో ఆయన స్థలం ఉంటే దాన్ని లీజు తీసుకున్నాడు. ఓకేనా, లీజు తీసుకున్న తర్వాత అందులో రెస్టారెంట్ ఏదో స్టార్ట్ చేశాడు. ఆ తర్వాత ఆ పక్కన ఉన్న ఇంకో 1000 గజాల స్థలం, ఇది వచ్చి దగ్గుబడి సురేష్ బాబు ఫ్యామిలీది, అది లీజుకు తీసుకున్నాడట. అలా నడిపిస్తున్న తర్వాత ఏమైందంటే వీళ్ళకి ఎక్కడో తేడా కొట్టింది. ఎందుకు ఏంటర్ బాబు అంటే, ఈ నందకుమారు వీళ్ళ దగ్గర లీజు తీసుకుని ఇతను వేరే వాళ్ళకి, ఇతను ఓన్ స్థలం అన్నట్టుగా వేరే వాళ్ళకి ఆ స్థలాన్ని లీజుకి ఇవ్వటం ఆడబడి చేశాడట. అది వీళ్ళకి అర్థమైపోయి నువ్వు ఖాళీ చేయొద్దని ఇదని అంటూ ఉంటే ఇతను అందులో ఏకంగా రెస్టారెంట్ కడతాలి, ఇక ఏవో కట్టున్నాడు, ఇవన్నీ ఉంటే ఇప్పుడేంటి అదేంటి అదేంటి అన్నాడు. ఈలోపు జిహెచ్ఎంసీలు వీళ్ళు కంప్లైంట్ చేశారు. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు, జిహెచ్ఎంసీలు ఉండే అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి, పైనుంచి పొలిటికల్ ప్రెజర్ ఉండేది, సో మొత్తానికి వాళ్ళు ఏం చేశారు మొత్తం చూసి అసలు మీ దగ్గర డాక్యుమెంట్లు అవి చూపించారు. అప్పుడు ఈ నందకుమార్ వచ్చేసి తన దగ్గర లీజ్ డాక్యుమెంట్లు చూపించారు. అవి లీజ్ అగ్రిమెంట్లు, అవి ఈ నిర్మాణాలకు సంబంధించి నువ్వు ఏ పర్మిషన్లు తీసుకున్నావు, ఎలా ఏంటి నువ్వు చెప్పని చెప్పేసి అన్నారు. వాటికి పర్మిషన్స్ లేవట, దాంతో వాళ్ళు కూల్చుతామన్నారు. ఈలోపు నందకుమార్ కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకున్నాడట, కూల్చొద్దు అని చెప్పేసి. బట్ అయినా కోర్టులో స్టే తెచ్చుకున్నా అటు జిహెచ్ఎంసీ అధికారులు, ఇటు వచ్చి దగ్గుబాటి ఫ్యామిలీ వీళ్ళు కొంతమంది బౌన్సర్లు పెట్టేసి మొత్తానికి అదంతా కూడా డిమాలిష్ చేసేసారు. ఇప్పుడు నందకుమార్ ఏం చేశాడు, కోర్టుకు వెళ్ళాడు. అడుగున మొత్తం మాట్లాడుకున్నది ఏంటి, స్థలం లీజుకి ఇస్తే ఆ స్థలంలో వేరే అతను రెస్టారెంట్ కట్టేసి నన్ను హడావుడి చేశాడు, అన్యాయంగా పాపం మోసపోయారా బాబు వీళ్ళు దగ్గుబడి ఫ్యామిలీ అంటున్నాం. ఈరోజు ఏమైంది, నందకుమార్ కోర్టులో ఏమైనా కంప్లైంట్ ఇచ్చున్నాడు, నందకుమార్ తరఫు లాయర్ అయితే వేణుగోపాల్ ఆయనే వాదించున్నారు, నా క్లయింట్ కొన్ని కోట్ల రూపాయలు పెట్టి అక్కడ కట్టుకున్నాడు, వాళ్ళు కోర్టు నుంచి స్టే ఆర్డర్ మా క్లయింట్ తెచ్చుకున్న దాన్ని పక్కన పెట్టేసి కోర్టు ఉత్తర్వులను కూడా పట్టించుకోకుండా వైలేషన్ పాల్పడుతూ అక్కడ నిర్మాణాలు మొత్తం కోల్ చేశారు. దానివల్ల కొన్ని కోట్ల రూపాయల నష్టం నా క్లయింట్కి వాటిల్లింది, అక్కడ విలువైన సామాగ్రిని వీళ్ళు పట్టుకెళ్ళిపోయినారు, 20 కోట్లు దాదాపు నా క్లయింట్కి నష్టం వాటిల్లింది అని చెప్పేసి దాంతో ఆ సెక్షన్ ఈ సెక్షన్ అని చెప్పేసి మొత్తం 5 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. వెనకాల అటాచ్ చేసిన చూడండి, నాంపల్లి కోర్టు వచ్చేసి ఏమంది, కేసు పెట్టండి బాబు అంది. సో ఎవరెవరి మీద అంటే, దగ్గుబాటి వెంకటేష్, దగ్గుబాటి సురేష్ బాబు, దగ్గుబాటి రాణా, దగ్గుబాటి అభిరామ్, 4 మీద పెట్టేశారు. సో ఇక ఇప్పుడు కేసు నడిచింది. ఈలోపు వీళ్ళు ఏం ప్రూవ్ చేసుకోవాలి, మేమంతా కరెక్ట్గానే ఉన్నాం, నందకుమారే మొత్తం చీటింగ్ చేశాడని చెప్పేసి అసలు ప్రూవ్ చేస్తే కేసు కొట్టేసి నందకుమార్ తిరిగి కేసు పెడతారు. లేదు వీళ్ళు కనుక ప్రూవ్ చేసుకుంటాను ఫెయిల్ అయినట్టు అయితే ఐదర్ కాంప్రమైజ్ లేదన్నప్పుడు ఇంకా తర్వాత ఏంటో కోర్టు అనేది చెప్పింది. సో ఈవిడ ఒక మెయిన్ ఇంటెన్షన్, మీరు దయచేసి ఎవరికైనా లీజుకి మీ ల్యాండ్ ఇస్తున్నా ఏంటి, లేదు ఎవరికన్నా మీది రెంట్కి ఇస్తూ ఉన్నా, 1 to 10 times రీచెక్ చేసుకోండి అతను ఎవరు, అతని బ్యాక్గ్రౌండ్ ఏంటి, అండ్ వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నారు, ఏం చేస్తున్నారు అండ్ మధ్య మధ్యలో చెక్ చేసుకోండి. ఇన్ కేసు అక్కడ వీళ్ళు వ్యాపారం చేస్తూ కావచ్చు, లేదన్నప్పుడు ఆ స్థలంలో వీళ్ళు ఏదైనా చేస్తున్నప్పుడు ఓనర్లు అయినటువంటి మీకు నచ్చిన విధంగా కనుక ఉంటే వాళ్ళకి ఖాళీ చేపించచ్చు. మీరు అందుకు గాను వాళ్ళు కట్టిన దానిలో ఎంత పర్సెంట్ వాళ్ళకి రిటర్న్ ఇవ్వాలి ఏంటి, ఇవన్నీ కూడా కండిషన్స్ పెట్టుకోండి. అంతేగాని బ్లైండ్గా డబ్బులు వస్తాయి కదని చెప్పేసి ఎవరో పెడితే వాళ్ళకి ఇచ్చేస్తే ఇదిగో పాప దగ్గుబడి ఫ్యామిలీ లాగా అయిపోయింది. ఇంకా నాకు చాలా బాధేస్తుంది, ఎందుకంటే నా ఎంపీ అయిన తర్వాత సురేష్ ప్రొడక్షన్స్లో నేను బ్రాండింగ్ ఇన్ఛార్జ్గా చేశాను. ఓకేనా, ఆ కోపల్ సినీ ప్లాంట్లో బ్రాండింగ్ తాలూకు ఫస్ట్ నేను మొత్తం స్టార్ట్ చేసింది, మెజర్మెంట్స్ అండ్ ఎక్కడ ఏ పెట్టాలి మొత్తం కూడా. ఓకే, లెట్ ఇట్ బి. పాయింట్ ఏంటంటే నేను అప్పుడు అక్కడ ఉన్నప్పుడు నేను అబ్జర్వ్ చేశాను, అప్పుడు జిఎం జగదీష్ గారు ఉండేవాళ్ళు, అసలు అక్కడ ఉన్న ఎంప్లాయీస్ అంతా కూడా ఎవరు వాళ్ళు చేసుకుంటూ ఉండేవాళ్ళు. సురేష్ బాబు గారిని నేను చాలాసార్లు కలిసి ఉన్నా అండ్ వెంకటేశ్వర 2-3 సార్లు కలిశారు, రాణాగస్తాతో నేను కలిసి ఉన్నాను. వాళ్ళ ఫ్యామిలీ ఫ్యామిలీ అండి, పక్కా ఫ్రోషన్గా ఉంటారు. వాళ్ళ పని ఏంటో వాళ్ళు ఏంటో అండ్ ఎంప్లాయీతో చాలా రెస్పెక్టబుల్గా ఉంటారు వాళ్ళు. ఆ పిల్లడు నాడు అభిరామ్ చిన్నపిల్లడిగా ఉండేవాడు, అతను మాత్రం కొంచెం తాను వచ్చేసి ఇవన్నీ ఐడియా ఉండేది కదా, జస్ట్ నార్మల్ అడిగేవాడు, తన పని ఏంటో తను చూసుకుంటూ వెళ్తూ ఉండేవాడు. సో అక్కడ పనిచేస్తున్నాను అండ్ వాళ్ళు నాకు తెలుసు కాబట్టి నేను అంటున్నా, పాపం నిజంగా అన్యాయంగా పాపం ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు బాధితులుగా ఉండాల్సినటువంటి వాళ్ళు ఇప్పుడు వాళ్ళు నిందితులుగా చేరడం అంటే అవతరణ వాళ్ళు ఎవరో కానీ చాలా గట్టి కండెక్ట్ అయి ఉండాలి అండ్ మోర్ ఓవర్ వీళ్ళు ఎక్కడో ఏదో పొరపాటు చేసి ఉండాలి, అలా మీరు ఎవరు కాకండి.
అండ్ రీసెంట్గా రేవంత్ రెడ్డి గారిని అయితే వెంకటేష్ అండ్ సురేష్ బాబు గారు కలిసి గౌరవ ప్రదంగా కలిసి ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా ఈ ల్యాండ్ ఇష్యూ కూడా చెప్పుంటారు, ఖచ్చితంగా వాళ్ళకి న్యాయం చేకూరుస్తారని రేవంత్ రెడ్డి గారు చెప్పుంటారు. ఆ రకంగా న్యాయం చేకూరని కోరుకుంటూ ఉన్నారు.